అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వరప్రసాదం రచయిత శ్రీ గారు ఇక కథలోకి వెళితే చాలా రోజులుగా మీరాబాయి ఆలోచిస్తూనే ఉంది బాధపడుతూనే ఉంది ఈ ఆలోచించడం బాధపడడం అనే అలవాటు హఠాత్తుగా మొదలైందా లేక మనసులోని ఏదో చెప్పలేని తపన ఈ విధంగా ఆవిడను ఆలోచనలకు ఉసిగొల్పి ఏకాకితనం వైపు నెట్టుతోందా అన్నది ఆమెకే తెలియని విషయం చాలామంది మనమీదే మనలోని అమాయకత్వంతో తెలిసి తెలియనితనంతో చేతకానితనంతో చెలగాటమాడుతూ ఉంటుందని అంటారు నిజమేనేమో కానీ ఒకటి మాత్రం నిజం మీరాబాయి ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు అందుకోసం అమితంగా దిగులు పడ్డట్టుగా కనిపిస్తుంది మనిషిని చూస్తే ఏదో వెలితి ఆమెను పీల్చి పిప్పి చేస్తోందనే అనిపిస్తుంది మీరాబాయిది పెద్ద ఇల్లు ఆవిడకు ఏ లోటు లేదు ఉద్యోగాలు చేస్తూ భార్యా పిల్లలతో తమ తమ జీవితాల్లో సుఖంగా ఇమిడిపోయిన ఇద్దరు కొడుకులు ఉన్నారు ఏడాదికో రెండేళ్లకో ఒకసారి వచ్చి ఒకటి రెండు నెలలు ఉండి తిరిగి అమెరికా వెళ్ళిపోతారు వాళ్లతో వచ్చిన ఆనందం తిరిగి వాళ్లతో విమానమెక్కి వెళ్ళిపోతుంది అయినా ఆవిడ తన ధోరణిలోనే తను ఉంటుంది అన్నీ ఉండడమే లోటు అని కానీ ఏమీ లేకపోవడమే మేలని కాని అలాంటి ఏ ప్రాపంచిక విషయాలకు ఆమె ప్రాధాన్యత ఇవ్వదు పదిహేనేండ్ల క్రితం పోయాడు ఆ వియోగం ఆ ఏకాకితనం పిల్లల్ని పెంచుతూ మర్చిపోయింది అవును మనుషుల మీద కాలం తన శక్తియుక్తుల్ని చాకచక్యాన్ని పరోక్షంగా చూపిస్తూనే ఉంటుందట అది అనాదిగా లెక్కల కందని వయసును మీద వేసుకొని ఏ అలుపు సొలుపు లేకుండా ముందుకు పోతూనే ఉంది దానికి ఏ వేదనలు పట్టవు అలా అలా ఏవో ఏవేవో ఆలోచనలు అక్కరలేనివి అంతు పొంతు లేనివి ఎవరో కానీ సమాధానం చెప్పలేని ప్రశ్నలు మీరాబాయికి వస్తూనే ఉంటాయి ఏదో పెద్ద వెలితి తనలో అఘాతమై పెరిగిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది చుట్టూ ఉన్న ప్రపంచం తనకి ఎడమైనట్టో తను ఆ ప్రపంచానికి దూరంగా జరిగిపోతున్నట్టో అనిపిస్తుంది బాధ శరీరమంతా గాయపరిచినట్టుగా ఉంటుంది అనుకోకుండా కండ్లు కన్నీటికీ ఆలవాలమవుతాయి హృదయం బీడు పట్టినట్టై అనుభూతులకు ఆమడ దూరమై విలవిల్లాడుతున్నట్టుగా ఉంటుంది పెద్ద కొడుకు చంద్రం మాతో వచ్చేయమ్మా ఒక్కత్తివి ఈ దేశంలో ఉండి ఏం చేస్తావు అంటాడు అమెరికాలో చేయవలసిందేం ఉందంటావు నేనెక్కడ ఉన్నా ఒకటే మీరు మాకు మేం మీకు కాదనవద్దత్తయ్య కోడలు లలిత అంది మీరాబాయి పేలవంగా నవ్వేస్తుంది చిన్న కొడుకు ఆనంద్ అయితే ఈ విషయంలో పోట్లాట పెట్టుకుంటాడు పైగా పక్క వాటాలో ఉండే ప్రాణ స్నేహితుడు రమేష్ని అతని భార్య రాధని పిలుచుకు వచ్చి మధ్యవర్తులను చేస్తాడు ఆ దంపతులు ఇద్దరూ అంతకు ముందు చెప్పిందే మరలా ప్రాధేయపూర్వకంగా చెప్తారు దానికి తోడు లలిత రాధతో గొంతుకు కలుపుతుంది లలిత రాధ డిగ్రీ వరకు కాలేజీ చదువుకున్నారు చిన్నప్పటి స్నేహితులు కూడా నా వల్ల కాదయ్యా రమేష్ అవును నిజమే అమెరికాలో ఏముందని ఒట్టి డబ్బు శోభ రాజకీయ చతురత తప్పించి అక్కడ ఒక రోజు కాదు ఒక గంట ఉండి ఆ గాలి పీలిస్తే తోటివాన్ని కాల్చుకు తినే కొత్త రోగాలు పుట్టుకొస్తాయి అన్నాడు వేలాకూలంగా రమేష్ అది తప్పు మన కమ్యూనిస్టులకు ముఖ్యంగా ఈ దేశంలో కమ్యూనిస్టులకు అమెరికాను ఆడిపోసుకోవడం ఒక ఫ్యాషన్ ఒక దేశపు రాజకీయ ధోరణులను బట్టి ఆ దేశ ప్రజల్ని అంచనా వేయడం తప్పు నీకు తెలియదేమో ఈవేళ అక్కడి యువత తమ దేశం కోసం కాకుండా తమ వ్యక్తిగత వికాసానికి కూడా తపన పడుతున్నారు వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది చంద్రం అన్నాడు అదేం కాదు అక్కడ అంతులేని అరాచకత్వం దౌష్ట్యం ఉన్నాయి మిగతా ప్రపంచానికి అమెరికా సైనిక సామాగ్రి అమ్మి యుద్ధ తంత్రం నేర్పి తన గట్టు మీద కూర్చొని ఆ తమాషాలు టీవీలో చూస్తుంది మిగతా ప్రపంచం ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఒకటి రెండేళ్లు అందరూ సఖ్యంగా ఉండగలిగితే అమెరికాకు చెమటలు పట్టడం ఖాయం రాధా కండ్ల నిండా కోపం తెచ్చుకొని మరి మీ రెండో జన్మభూమి చైనా ఏం చేస్తోందండి తన పారిశ్రామిక రంగాన్ని విదేశీ సంస్థలకు అప్పగించలేదా లంచగొండితనం దిన దినాభివృద్ధి కావడం లేదా అక్కడి విద్యార్థులు చదువుల కోసం అమెరికా యూరోప్ దేశాలకు ఎందుకు పోతున్నారట అని అడిగింది మీ అన్నయ్య అమెరికాలో ఉన్నాడు కదా ఆయన రాశాడా ఈ విషయాలన్నీ రమేష్ అడిగాడు మీరాబాయ్ నెమ్మదిగా అంది కొడుకులు కోడన్లు ఆఖరికి అమ్మాయి రాధా ఒకటయ్యారు నువ్వు ఒంటరివాడి అయ్యావు చదువుకున్న మన మేధావులై ఉండి అమెరికా పాట పాడడంతోనే అర్థం చేసుకోవచ్చు వీళ్ళ తెలివి చంద్రం వాచి చూసుకొని లలిత వైపు చూసి మనం షాపింగ్ వెళ్ళాలి యూనివర్సిటీకి వెళ్ళాలి కదులు నేను రాలేనండి మీరు వెళ్ళి రాకూడదా ప్లీజ్ సరే రమేష్ నువ్వు రాదా రండి నాకు వేరే పని ఉంది అని రమేష్ అన్నాడు రాధతో నేను మాట్లాడాల్సి ఉంది ఆమె రమేష్ ఈవేళ మన గెస్టులు మీరు త్వరగా వస్తే అందరూ కలిసి అన్నం తిందాం అంది సరే అని చంద్రం ఆనంద్ రమేష్లు బయటకు వెళ్ళారు ఆనందుగాడి భార్య కూడా వస్తే బాగుండేది అక్కడ ఒక్కత్తి పిల్లలతో ఎలా ఉందో నాలుగు నెలల్లో వాళ్ళ చెల్లెలి పెళ్ళి ఉందండి అప్పుడు వస్తుంది అని లలిత అంది మీరాబాయి లేచి తన గదిలోకి వెళ్ళింది లలిత రాధా వంటింట్లోకి వెళ్ళారు లలిత రాధని చూసి నీకు మా అత్తగారి దగ్గర బాగా చనువు ఉంది కదా రాధా అని అడిగింది చనువేమిటి చంక ఎక్కుతారన్నా ఏమి అనరు లలిత నవ్వేసి అంది ఎందుకో ఆవిడ చాలా కాలంగా దిగులుగా ఉంటున్నారే కారణం తెలియదు రమేష్ కూడా ఈ మధ్య ఇదే విషయం ఉత్తరంలో రాశాడు ఆవిడ మనసులో ఉన్నదేమిటో మనం తెలుసుకోవాలి మనిద్దరం కలిసి ఆవిడ్ని అవును లలిత ఆవిడ ఒక్కొక్కసారి దుఃఖం మూటగట్టుకున్న మనిషిలా ఏదో పోగొట్టుకున్నట్టు నాలుగైదు రోజులు అదోలా ఉండిపోతారు ఈ వంట కానిచ్చేసి ఇద్దరం ఆవిడ్ని కూర్చోబెట్టుకొని అన్నీ అడుగుదాం ఏమంటావు నాకేం అభ్యంతరం లేదు ఓ అరగంట గడిచింది ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి లలిత రాధా మీరాబాయి గదిలోకి వెళ్ళారు ఆ గది పెద్దది మూలగా ఓ మంచం ఓ అల్మర చిన్న టేబుల్ కుర్చీ పాతది ఓ బట్టల స్టాండ్ గోడ మీద మీరాబాయి గారి భర్త ఫోటో ఉన్నాయి దానికి అలంకరణగా దండ ఓ పక్కన ఓ పెద్ద బుక్ క్రాక్ దాని నిండా పుస్తకాలు బుక్ క్రాక్ మీద కొడుకులు కోడన్లు మనవల గ్రూప్ ఫోటోలు మరో గోడకి గీతోపదేశం చేస్తున్న కృష్ణుడి ఫోటో దానికి అటు ఇటుగా వివేకానందుడు శ్రీ అరవిందుల ఫోటోలు అప్పుడు మీరాబాయ్ మంచం మీద కళ్ళు మూసుకొని పడుకొని ఉంది లలితారాధ నెమ్మదిగా రెండు కుర్చీలు మంచం దగ్గరగా వేసుకొని కూర్చున్నారు ఆ చప్పుడుకు మీరాబాయి కళ్ళు తెరిచి మీరా ఏమిటి పనులైనట్టేనా అని అడిగింది మీ కాకలి వేస్తే చెప్పండి అత్తయ్యా పెట్టేస్తాను వాళ్ళు కూడా రాని అందరం కలిసే తిందాం మీరాబాయి ఆ మాటలు అని తిరిగి మౌనంలోకి వెళ్ళిపోయింది రాధ ఉత్తరాల్లో ఎప్పుడు మీ గురించే రాస్తుంది దాని దృష్టిలో మీరు కన్నతల్లి కిందే లెక్క అవునమ్మా లలిత ఈ ఉపోద్ఘాతం దేనికే లలిత నవ్వేసింది మిమ్మల్ని ఓ మాట అడగాలని వచ్చాం ఏమిటి మీరాబాయి కండ్లు తెరిచి కుడిచేయి ఆసరా చేసుకుని కొద్దిగా లేచి తలగడ కానుకొని కూర్చుంది మీ మనసులో ఏదో ఉంది ఎప్పుడు బాధపడుతూ ఉంటారు ఆ విషయం లలిత్ అంటూ లలిత ఆగిపోయింది ఇదా మామూలే కాదు మా దగ్గర దాచడం న్యాయమా మీ బాధను మేం తీర్చలేకపోయినా కనీసం పంచుకుంటాం అయితే ఇందుకన్నమాట మీరు వాళ్లతో పోకుండా ఇంట్లో ఉండిపోయింది అవునా మాట తప్పించవద్దు రాధకి కొంత తెలుసు చెప్పండి మీరాబాయి మాట్లాడలేదు ఇలా అయితే నేను ఇక ఎప్పుడూ ఇండియా రాను లేకపోతే మిమ్మల్ని బలవంతంగానైనా అమెరికా తీసుకుపోతాం చంద్రంతో చెప్తాను మీరాబాయి చిన్నగా తల ఆడించి అంది ఇంత ఆప్యాయంగా నా హృదయంలోకి తొంగి చూస్తాననే వాళ్ళు దొరకడం నా అదృష్టం పైగా మనసులో ఆవేదనను మాటల్లో పెట్టగలిగితే ఆ మాటలు మీతో పాటు దేవుడికి కూడా విన్నవించుకున్నట్టు అవుతుందేమో లలితారాధ నిశ్శబ్దంగా ఆవిడ మొహంలోకి చూశారు ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నానని అనిపిస్తుందమ్మా కానీ అదేమిటో అర్థం కాదు ఏదో వెతుకులాట భరించలేని ఆవేదనతో మనసు కింద మీద అయిపోతుంది ఇలా నాలుగైదేండ్లుగా ఉంది అంటూ తన అవస్థ గురించి చెప్పింది ఆమె కంఠం వొనికింది ఆమె కళ్ళు నీళ్లు చిమ్ముకున్నాయి శరీరం తడబడింది లలిత అత్తగారి వీపు మీద చేతి మీద ప్రేమగా రాసింది తన చేత్తో ఆ మీరు కంగారు పడవద్దు సర్దుకోండి అంది రాధ కాస్త మంచం మీదకు వంగి మీరాబాయిని చూస్తూ అంది మీరు మా సంసార జీవితం ఆ పైన బాబయ్య గారు పోవడం ఈ ఒంటరితనం ఇవి మిమ్మల్ని పరోక్షంగా బాధిస్తున్నాయేమో ఆ నిరాశ ఏం లేదమ్మా నాకు తీరని కోరికలేం లేవు బహుశా ఇది మనసుకు హృదయానికి సంబంధించినదేమో వంటింట్లో ఉన్నా పనిచేస్తున్నా బయటకు వెళ్ళినా ఆ వెతుకులాట నన్ను వెంబడిస్తూనే ఉంటుంది ఒంటరితనంతో బాధపడే పెద్దవాళ్ళు అమెరికాలో మనకు ఎక్కువగా కనిపిస్తుంటారు ఇప్పుడిప్పుడు చాలామంది పెద్దవాళ్ళు తమకని ఓ వాతావరణం సృష్టించుకుంటారు ఏదో పని చేస్తూ ఉంటారు చర్చికి వెళతారు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకుంటారు పుస్తకాలు ఫిలాసఫీకి సంబంధించినవి ముఖ్యంగా మన గీత ఉపనిషత్తులు చదువుతూ ఉంటారు అవును పిన్ని గారు మీకు తెలుసు నేను ఫిలాసఫీలో డిగ్రీ చేశానని పైగా చిన్నప్పుడు మా అమ్మతో గోష్ఠులకు వెడుతూ ఉండేదాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే మనిషికి మనసుతో పంచేంద్రియాలతో భేటీ తప్పదంటారు అవి విసిరే వాళ్లను మేతతో కాకుండా హృదయం వైపు నుంచి పరిష్కరించుకోవాలట అవును అత్తయ్య మన ఇంట్లో ఇన్ని పుస్తకాలు ఉన్నాయి కావాలంటే రాధ కొని తెస్తుంది మీరు పుస్తకాలను వదలద్దు ఈ ఊరికి తరచూ గారని ఓ తత్వవేత్త వస్తూ ఉంటారు సత్సంగులు జరుగుతాయి ఓసారి ఆయన ఇంటెగ్రల్ యోగా మీద లెక్చర్ ఇస్తుంటే నేను వెళ్ళాను మీ ఆయనకి ఈ విషయాలు తెలియవేమో లేకపోతే బ్రెయిన్ వాష్ చేయించడం కోసం వెంటనే నిన్ను చైనా పంపించేస్తాడు జాగ్రత్త అంది లలిత రాధను చూస్తూ నీకు తెలియదేమో లలిత మన దేశంలో చాలామంది వీర కమ్యూనిస్టులు మూడో కంటికి తెలియకుండా ఇంట్లో పూజలు పునస్కారాలు చేస్తూనే ఉంటారు దొంగతనంగా ముసుగేసుకొని తిరుపతి వెడతారు కానైతే గుండు చేయించుకోరు ఆయన ఆ కోవలోని వాడే తప్పు రాధా అంది మీరాబాయి ఆయనకి తను మేధావినని నమ్మకం భౌతికవాదం ఒక్కటే తెలుసు మావో లెనిన్ వీళ్ళే దేవుళ్ళంటే మేధ మీద నూటికి నూరు పాళ్ళు ఆధారపడ్డ వాళ్లకు హృదయ రాగాలు వినిపించవు లలిత అతను దేవుణ్ణి ఆయన ఉనికిని ఆయన ప్రేమను తెలుసుకునే రోజు వస్తుంది కట్టుకున్న దాన్ని ప్రేమించని వాడికి కనబడని వాడు వరాలిస్తాడంటావా లలిత బాధగా అంది రాధా తప్పకుండా నువ్వే నమ్మలేనంత పరివర్తన రమేష్లో వస్తుంది చూడు ఇంతలో బయట ట్యాక్సీ ఆగిన చప్పుడైంది ఆ తర్వాత బిలబిలమంటూ చంద్రం ఆనంద్ మరో ఇద్దరు స్నేహితులు లోపలికి వచ్చారు మీరాబాయి ఇద్దరు కొడుకులు కోడలు తిరిగి అమెరికా వెళ్ళిపోయారు ఆవిడ తిరిగి ఒంటరిదైంది కానీ ఆవిడకు ఇంకా లలిత తన పక్కనే కూర్చొని కబుర్లు చెబుతున్నట్టుగానే ఉంది లలితారాధా చెప్పినట్టు పుస్తకాలు చదివితే తను పోగొట్టుకున్నదేమిటో అర్థం కావడమే కాకుండా అది పొందడం ఎలాగో కూడా తెలుస్తుందనిపించింది పూర్వంలో భర్త సేకరించి ఉంచిన పుస్తకాలు ఆవిడ చదివేది భర్త తను చదివింది అర్థమయ్యేట్టుగా ఆవిడకు కథలుగా చెప్పేవాడు అర్థమవుతోందా నా కంట శోషేనా అని మధ్య మధ్యలో అడిగేవాడు తను ఊ అనేది మీరాబాయ్ తిరిగి పుస్తకాలు ఆత్రంగా చదవడం మొదలుపెట్టింది మార్కెట్కు వెళ్ళినప్పుడు వివేకానందుడిని శ్రీ అరబిందోవి దొరికిన పుస్తకాలు ఖరీదు చేయడం అలవాటైంది రాధ చొరవగా పాల్ బ్రంటన్ ఏ సెర్చి ఇన్ సీక్రెట్ ఇండియా ఫీటర్ రెండల్స్ రాసిన చెక్రాస్ డేవిడ్ కిన్స్టే రాసిన ది సోర్డ్ అండ్ ది ప్లోట్ పుస్తకాలు కొని ఇచ్చింది మన ఇద్దరం కలిసి చదువుదాం నేను తోడుగా ఉంటాను బాబయ్య గారిలా నేను మీకు చదివి వినిపిస్తాను మీరు ఊ కొట్టండి సరేనా మీరాబాయి నవ్వేసేది ఒకటి రెండు ఆరు నెలలు అలా దొర్లిపోయాయి ఆవిడకు ఒక్కొక్క పుస్తకం చేయి పుచ్చుకొని నడిపిస్తూ కొత్త లోకాలకు తీసుకువెడుతున్నట్టుగా ఉంది ఏదో తృప్తి చిన్నపాటి ఆనందం ప్రతి పుస్తకం కూడా ప్రపంచం సమాజం తోటి మానవులను అర్థం చేసుకునే ముందు నున్ను నువ్వు తెలుసుకోమని చెప్పడం నీ భౌతిక మానసిక చైతన్య స్థితులను ఉన్నత దిశల వైపు మార్చుకోమని చెప్పడం ఆమెకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలగజేశాయి మనసు లోపలి పొరలి హృదయాంతర సీమల్ని ధ్యాన భక్తి కర్మ మార్గాలలో ప్రక్షాళనం చేసుకోగలిగితే ఆధ్యాత్మికత తాలూకు అంచులు అందుతాయని చెప్పడంలో సత్యం అవగాహనలోకి రాసాగింది ఆధ్యాత్మికవాదుల తపన ఒకటే అనిపిస్తుంది అటు ఇటుగా కొందరు ప్రాపంచిక సుఖాలను నిరసించి వైరాగ్యంతో ప్రపంచానికి దూరంగా జరగమంటారు స్వీయ ముక్తికి పెద్ద పీట వేస్తారు వివేకానందుడి లాంటి వారు మానవ సేవ ద్వారా నిరతి ద్వారా దేవుని ఉనికి అర్థమవుతుందంటారు శ్రీ అరవిందులు తన పూర్ణ యోగంలో మనిషి తన వ్యక్తిగత మోక్షానికి ముక్తికి ప్రాధాన్యత ఇవ్వకూడదని అంతకు మించి ఈ విశ్వాన్ని తన ఆత్మోన్నతి ద్వారా ఉజ్వల కాంతితో స్నానం చేయించి తను ఉంటున్న భూమి మీదే భగవంతుడి ప్రతిరూపంగా దివ్య చైతన్య పురుషుడిగా ఎదగగలగాలంటారు మీరాబాయి ఆ వేళ ది యోగా ఆఫ్ లవ్ అనే పుస్తకం చదువుతోంది ఆమెకు ఆ పుస్తకంలో ప్రతి అక్షరం పెన్నిదిగానే తోచింది మొత్తం పుస్తకం మరోసారి చదివింది హృదయం ఉప్పొంగినట్టయింది అందులో ఒకచోట భగవంతుణ్ణి దర్శించడానికి ఆయన్ను అనుభవంలోకి తెచ్చుకునే సులువైన మార్గము ప్రేమ ఒక్కటే కొంతమంది ప్రేమ భావాన్ని మనిషి తాలూకు బలహీనతగా చెప్తారు కానీ ప్రేమ కూడా ఒక శక్తే నిజానికి మానవుల మధ్య చోటు చేసుకొని ఉండి అందరూ అనుకునే సాధారణమైన ప్రేమ కూడా అమర ప్రేమ తాలూకు ఒక అంశే అది దివ్య ప్రేమకు దారి చూపే దివ్యే మీరాబాయి పుస్తకం మూసి అలానే చూస్తుండిపోయింది గోడ మీద ఉన్న రాధాకృష్ణుల ఫోటో కొత్తగా కనిపించింది ఆ ఇద్దరి వదనాల్లో ప్రశాంతత ఉంది ఆ నాలుగు కళ్ళల్లో జాలువారే ఆరాధనా తత్వం వారి భంగిమల్లో గొప్ప సౌందర్యం శ్రీకృష్ణుని చూస్తూ రాధ రాధని చూస్తున్న శ్రీకృష్ణుడు ఇద్దరూ దివ్య ప్రేమకు భాష్యం చెబుతున్నట్టుగా ఉన్నారు ఆమె కదలిక లేకుండా ఊపిరి బిగబట్టుకొని కనురెప్పల కదలికల్ని శాసించుకుంటూ మైమరుస్తూ ఉండిపోయింది చాలాసేపు సరిగ్గా అప్పుడే రాధ మీరాబాయి గదిలోకి వచ్చింది కాసేపు మౌనంగా నిలబడి దగ్గింది ఆపైన ఆవిడ దగ్గరకు వెళ్ళి నేను రాధను పిన్నిగారు ఏమిటి ఆలోచిస్తున్నారు అని అడిగింది మీరాబాయి కొంచెం కదిలి గుండెల మీద ఉన్న ది యోగా ఆఫ్ లవ్ పుస్తకం చేతుల్లోకి తీసుకొని ఇది చదివాను రాధా అంది రాధా ఆ పుస్తకం తను తీసుకొని పేజీలు తిప్పి ఈవేళ ఈ విషయం మీదే మన టౌన్ హాల్లో సుందరానందమూర్తి గారు మాట్లాడుతున్నారు ఆ విషయం చెబుతామనే వచ్చాను వెడదాం వస్తారా అడిగింది అలానా మంచిదమ్మా ఆయన్నోసారి చూశారంటే ఆయన ఉపన్యాసం విన్నారంటే మీరు తప్పకుండా కొత్త మనిషి అవుతారు రాధ చెప్తోంది టౌన్ హాల్లో డయాస్ అందంగా అలంకరించి ఉంది వెనక గోడ మీద కాషాయ రంగు కర్టెన్కి ఓం అనే ఏకాక్షరం పూలతో అలంకరించారు ఓ టేబుల్ ఓ కుర్చీ చిన్న ఫ్లవర్ వాసులు పొడవాటి కాడలతో ఉన్న ఎర్ర గులాబీలు అప్పుడు ఓ ఆర్గనైజర్ వచ్చి కార్యక్రమం గురించి చెప్పాడు లెక్చర్ ఆన్ ది యోగా ఆఫ్ లవ్ గురించి సుందరానందమూర్తి గారు మాట్లాడతారని ఆ తర్వాత ఓ పది నిమిషాలు భక్తుల సంశయాలు తీర్చడం జరుగుతుందని చెప్పి సుందరానందమూర్తిని వేదిక మీదకు ఆహ్వానించాడు సుందరానందమూర్తి వేదిక మీదకు వచ్చి కుర్చీలో కూర్చునే ముందు ఆహ్వానితులకు వందనం చేశాడు ఆయనకు యాభై ఏండ్లు ఉంటాయి కాంతివంతమైన మొహం విశాలమైన కండ్లు పెద్ద నుదురు అందమైన ముక్కు చిన్న పెదవులు తెల్లని కద్దరు పంచ కద్దరు చొక్కా ధరించాడు భుజాల మీద ఎరుపు ఆకుపచ్చ రంగులు ఉన్న చిన్న కండువ నుదుటున చిన్న కుంకుమ బొట్టు సుందరానందమూర్తి చిన్నగా ప్రార్థన చేసి తన ముందు ఉన్న మైకుని దగ్గరగా తీసుకుని ఉపన్యాసం మొదలుపెట్టాడు ఈరోజు మాట్లాడవలసిన అంశం దివ్య ప్రేమ బహుశా నేను మామూలు ప్రేమ గురించి మాట్లాడతానని తెలిస్తే సభికులు మరింత ఎక్కువ మంది వచ్చేవారేమో అని ఆగాడు అందరూ మౌనంగా తమలో తామే నవ్వుకున్నారు ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ప్రపంచమంతటా కూడా మామూలు ప్రేమ లేక అనవసరపు ప్రేమే నటనే మనకు ఎక్కువగా కనిపిస్తోంది ఇప్పుడు ఎవరైనా ప్రేమ అంటే ఏమిటని అడిగితే రకరకాల అభిప్రాయాలు మనకు వినబడతాయి అయితే మనుషుల్లో ప్రేమ పట్ల గౌరవ భావం లేదని అందరూ దాన్ని ఓ కమోడిటీగా చూస్తున్నారని చాలామంది అనుకోవడం మనకు తెలుసు ఇది బాధపడవలసిన విషయం కాదని నేను మీకు మనవి చేస్తున్నాను ఇది ఈ యుగ లక్షణం ఏ విలువల క్షీణదశను చూసి మనం విచారించకూడదు విచారణే చేయాలి అసలు దివ్య ప్రేమ అనే మాటకు శ్రీకారం చుట్టింది దాని రూపురేఖా విలాసాదులు ఎలా ఉంటాయో ఆ దివ్య ప్రేమను ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలో ముందు చెప్పింది నారదముని ఆయన దీని గురించి చెబుతూ భగవంతుణ్ణి ప్రేమించే తత్వంలో కారణాకారణాలు ఉండవు అది స్వచ్ఛమైనది ఇంపైనది అజరామమైంది అంటాడు దివ్య ప్రేమ అనుభవంలోకి వచ్చిన వారు సంపూర్ణులు చిరంజీవులు అవుతారు అని ఘంటాపతంగా చెప్తాడు ఆ తర్వాతి ఋషులైన పరాశరుడు గార్గి శాండీల్యుడు దివ్య ప్రేమను వారి వారి మాటల్లో ఎలా చెప్పారో వివరణలు చెప్పారు ఒక ఋషి ప్రేమను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా చెప్తారు మరొక ఋషి నిత్యం పరమాత్మ గురించిన జిజ్ఞాసతో ఉండగలగడం అంటారు అంటూ చెప్పి సుందరానందమూర్తి తన ఉపన్యాసం ముగించారు ఆ తర్వాత సభికులు సుందరానందమూర్తిని తమ సంశయాలను ప్రశ్నల రూపంలో అడిగారు దివ్య ప్రేమలో మైమర్చిన వారికి ఇబ్బందులు అనేవి ఉండవా అన్నీ లాభాలేనా ఇబ్బందల్లా ఒక్కటే అది ప్రాపంచిక విషయాలకు అతీతంగా ఉంటుంది రాగద్వేషాలు పోతాయి దాని మూలంగా ఆత్మలో పరమానందం జొరబడి తన సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంటుంది మనసులో పుట్టే ఆలోచనల్ని ఆధారం చేసుకొని లెక్కలు కట్టి కూడికలు తీసివేతలు చేస్తే అర్థం కానివాడు పరమాత్మ నాలో పరమాత్మ ఉన్నాడనే ఫీలింగ్ ఆ నమ్మకం ముఖ్యం ఆయన తప్పిస్తే నేను లేను ఆయన ఉనికి మూలంగానే నేను ఉండడం జరుగుతోందనే నమ్మకమే ఆరాధనకు ఆలంబన మనిషికి మేలు చేసేది విజ్ఞానం అంటారు తద్వారా భగవంతుణ్ణి దర్శించలేమా నిజమైన విజ్ఞానం ప్రేమతోనే పరిపక్వమవుతుంది అలా ఆ సభలో వింటున్న వాళ్ళు ప్రశ్నిస్తున్న వాళ్ళు రకరకాల అనుభూతుల మధ్య ఆనందాన్ని వెతుక్కుంటున్నారు ముందు వరుసలో ఆడవాళ్ల మధ్య కూర్చున్న మీరాబాయి తదేక ధ్యానంతో సుందరానందమూర్తి వైపు చూస్తోంది ఆవిడ పక్కన కూర్చున్న రాధ లేవండి మనము వారి ఆశీర్వాదాలు తీసుకుందాం అంది జనం ఒక్కొక్కరు వేదిక మీదకు వెళ్ళి చేతుల్లోని పూలను ఆయనకు సమర్పించి దీవెనలు తీసుకుంటున్నారు అలాగే మీరాబాయి వంగి ఆయన పాదాలు తాకి లేస్తూ సుందరానందమూర్తి మొహంలోకి చూసింది ఆవిడకు ఆయన మొహంలోని ప్రశాంతత ఓదార్పుగా మారి తనకు అందుతున్నట్టు అనిపించింది ఆయనలో ఉన్న ఓ గొప్ప కాంతి అవుతూ తనను చుట్టుముడుతున్నట్టుగా తోచింది మీరాబాయ్ సంతృప్తితో వేదిక దిగింది ఆ వేళ మీరాబాయ్ రాధ చెరోవైపు కూర్చొని రమేష్కు గారి ఉపన్యాసం గురించి వివరంగా చెప్పారు ఆ తర్వాత కబుర్లు తాత్వికుల మీదకు మల్ వెళ్ళాయి రాధా తులసీదాసు వివేకానంద జీవితాల్లోని ఆశ్చర్యం కలిగించే విషయాల గురించి చెప్పింది తులసీదాసు ఒకసారి భార్యా వియోగం భరించలేక తుఫానులో అర్ధరాత్రి నదిని దాటి అత్తవారింటికి వెళ్ళడం భార్య పయ్యంతస్తులో ఉందని తెలిసి దారి తెలియక పాముని తాడనుకొని దాని ఆసరాతో పైకి ఎగబాకిపోవడం ఆయన్ని చూసి ఆవిడ నా మీద ఉన్న ప్రేమలో సగం ఆ రాముని పట్ల చూపగలిగితే మీరు ఆయన్ని ఏనాడో దర్శించగలిగి ఉండేవారని చెప్పి దెప్పిపడవడం ఆ కథలు చెప్పింది నువ్వు అలాంటిదానివేమో కానీ నేను మాత్రం చచ్చిన తులసీదాసును కాను అన్నాడు రమేష్ వివేకమతులైన భార్యలు అన్ని కాలాల్లోనూ ఉంటారని వాళ్ళు తప్పుదారిన పోయే భర్తల్ని సన్మార్గులుగా చేస్తారని ఈ కథలో నీతి అంటూ రాధా వివేకానందుడు గర్విష్ఠి అయిన చదువరి కథ చెప్పింది పుస్తకాలు చదవకుండా లోకాన్ని అర్థం చేసుకున్నానని తనకే సర్వస్వం తెలుసుననే అహం ఎలా నవ్వుల పాలు చేస్తుందో వివరించింది రమేష్కి కోపం వచ్చింది కళ్ళెర్రబడ్డాయి అందుకే కోపంగా వాళ్ళ సంగతి ఎందుకు మనం ఈవేళ చూస్తున్న స్వాముల గురించి చెప్పు గాలిలోంచి నానా రకాల వస్తువులు సృష్టిస్తున్నామని ప్రజల్ని భ్రమ పెడతారు అది తంత్రం కాదు కుతంత్రం అన్నాడు చూడమ్మ రమేష్ మన తంత్రశాస్త్రం గుంబనగా ఇవన్నీ చెప్తోంది అది శాస్త్రమే కఠోర దీక్షతో అది నేర్చిన వారికి సాధకులకు భూమికి అతి సమీపంలో ఉండే సటిల్ ఫిజికల్ ప్లేస్లోని శక్తులు సహాయపడతాయి ఇది మూఢ నమ్మకం అంటాను భర్త గారు మీకు తెలియదేమో తంత్రశాస్త్రంలో మెటీరియలైజేషన్ డీ మెటీరియలైజేషన్ అనే రెండు ప్రక్రియలు ఉన్నాయి అమితమైన భక్తితో అమోఘమైన శక్తితో దేన్నైనా సృష్టించవచ్చు తిరిగి దాన్ని మాయమూ చేయవచ్చు అయితే ప్రపంచంలో ఉన్న లేమిని ఎందుకు మటుమాయం చేయరు ఈ మహానుభావులంతా విసుగ్గా అన్నాడు రమేష్ ఆయాచితంగా వచ్చే సుఖాలకు అలవాటు పడ్డ మనిషి స్వీయ శక్తిని కష్టాన్ని మర్చిపోయి సోమరులవుతారని మీరాబాయ్ అంది రమేష్ నీకు రష్యా చైనాల గురించి కమ్యూనిజం గురించి కావలసినంత అవగాహన ఉండొచ్చు కానీ కమ్యూనిజం ఎందుకు పుట్టిందో నీకు తెలుసా ప్రపంచంలో ముఖ్యంగా యూరప్లో వెర్రి తలలు వేసిన రాజరికానికి ఫ్యూడలిజానికి విరుగుడుగా రాజరికం నుంచి ఒకేసారి ప్రజాస్వామ్యం ప్రభవించి బట్టకట్టడం కష్టం కమ్యూనిజం మానవ శక్తిని ప్రతిఫలిస్తుంది ఇది రెండవ దశ కానీ కమ్యూనిజం శాశ్వతం అనుకోవడం వెర్రితనం దాని తర్వాత దశలోనే ఇప్పుడు ప్రపంచం అడుగిడబోతోంది ఈ ప్రపంచం అంతా ఎరుపైనప్పుడే మానవ జాతికి మంచి రోజులు అనే మీ మామగారి అభిప్రాయాలతో చరిత్ర ఏకీభవించలేదు చూశావా నేను ఒప్పుకోను రాదే కాదు మీరు ఛాందస్సులవుతున్నారు నాకు పని ఉంది అంటూ రమేష్ లేచాడు నువ్వు మామూలు వాదనలో కూడా అపజయాన్ని అంగీకరించలేవు వాస్తవాలకు తల ఒగ్గే నేర్పు కమ్యూనిజానికి ఉండదేమో నువ్వు అలాగే రాధా ఆగిపోయింది ఈ మధ్య పర్సనల్ అటాక్స్కి దిగుతున్నావు మన మధ్య ఉన్నవి ఐడియలాజికల్ డిఫరెన్సెస్ మాత్రమేనని నేను అనుకుంటున్నాను రాధా ఆగిపోయింది ఊరుకో రాధ ఇవన్నీ చిన్న విషయాలు మనసులు పాడు చేసుకోవద్దు అంతేనా రమేష్ అంది మీరాబాయ్ అనునయంగా నేను వెడుతున్నాను అంటూ రమేష్ బయటకు వెళ్ళిపోయాడు మీరా చట్టుకున్న రాధ మొహంలోకి చూసి ఏదో గుర్తు చేసుకుని ఓ మాట రాధా ఏమిటి ఆయన అదే సుందరానంద మూర్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటావు ఈ ఊర్లోనే ఉండవచ్చు అయితే చెప్పండి ఒకసారి ఆయన్ని దర్శించాలని ఉందమ్మా ఆయన్ని చూడగానే నేను వెదికే మనిషి ఇయనే అనిపించింది నేను ఆర్గనైజర్స్కి ఫోన్ చేసి అడుగుతాను సరేనా అండి సరేనమ్మా సుందరానంద మూర్తి అప్పుడు తన గదిలో కుర్చీలో కూర్చొని ఉన్నాడు ఆయన వెనక గోడకి వివేకానంద శ్రీ అరబిందో ఫోటోలు ఉన్నాయి వాటి కింద చిన్న టేబుల్ ఉంది దాని మీద స్టాండులో అగర్బత్తీలు వెలుగుతున్నాయి ఆయన్ని స్వయంగా కలుసుకొని తమ సొంత గోడ వినిపించి మార్గాంతరాలు అడిగేవారు కొంతమంది బాధతో నిరాశతో పగిలిన హృదయాలతో వచ్చినవారు మరికొందరు అందరూ కలిసి పది మంది ఉన్నారు లోపలికి వెళ్ళి ఒక్కొక్కరే తిరిగి వస్తున్నారు మీరాబాయి పిలుపు వచ్చింది ఆవిడతో వచ్చిన రాధ వెళ్ళిరండి అన్నట్టు చూసింది మీరాబాయ్ పమిట కొంగును తలనిండా కప్పుకుంది ఎందుకో ఆమె గుండెలు వేగంగా కొట్టుకోవడం మొదలెట్టాయి ఏదో ఆతృత అది తట్టుకుంటూ ఆవిడ ఓసారి గుండెల మీద చేయి వేసుకొని మౌనంగా లోపల స్మరణ మొదలుపెట్టింది నెమ్మదిగా కర్టెన్ తొలగించి లోపలకు వెళ్ళింది వెంటనే చేతులెత్తి నమస్కరించి వంగి ఆయన పాదాలను కుడి తాకి చేతిలో పూలను సుందరానందమూర్తి చేతులకు అందించింది తన పేరు చెప్పింది కూర్చోండి ఆయన నవ్వు మొహంతో కుర్చీ చూపించాడు ఆ మీ సంశయం ఏదైనా సరే అడగండమ్మా నేను మీ మనిషినే అనుకోండి అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించి ఆయన మీరాబాయ్ కళ్ళల్లోకి చూశాడు క్షణం మీరాబాయ్ తన మనసులో పాతుకుపోయిన ఆందోళన గురించి మనసును మలినపరుస్తున్న ఆవేదన గురించి చెప్పింది ఎన్నో ఏండ్లుగా బాధిస్తున్న ఒంటరితనం ఎడారిగా మరుభూమిగా మారిన హృదయ వేదన వివరించింది అలా చెప్తుంటే ఆమెలో బాధ ఉప్పొంగి కండ్ల వెంట నీరు తిరిగింది అది ధారగా మారింది ఆ పైన ఆమె మాటలు రాని స్థితిలోకి దిగజారింది ఉద్వేగభరితమైన గుండె చప్పుడును అదుపులోకి తెచ్చుకుంటోంది ఆ తర్వాత ఆమె మనసులోని ఆలోచనలన్నీ మటుమాయమై ఆలోచన కేంద్రమైన ఆవేదన నిలయమైన మేధ రాగ విరాగాల మధ్య ఊగిసలాటకు స్వస్తి పలుకుతోంది ఎన్నో ఏండ్లుగా హృదయంలో తన తనే ఉనికి పోగొట్టుకుని చిక్కి శల్యమైన ప్రేమ తలెత్తి హస్తం గురించి అర్రులు చేస్తోంది నా జీవితం అసంపూర్ణమైనదని అనిపిస్తుంటుంది పరమాత్మ నన్ను తన చల్లని చూపుతో ప్రేమ భావంతో దగ్గరకు తీసుకునేటట్టు ఆశీర్వదించండి సుందరానందమూర్తి ఆప్యాయంగా ఆమె తల నిమిరాడు తర్వాత ఆమె చుబకాన్ని తన చేత్తో ఎత్తి కళ్ళల్లోకి చూస్తూ వాటిని ప్రదీప్తం చేశాడు చూడమ్మా మీ కోరిక తినడానికి నేను సహకరించగలిగితే అది నాకు అత్యద్భుతమైన ఆనందాన్ని తృప్తిని ఇస్తుంది పరమాత్మ మీలోనే ఉన్నాడు ప్రశాంతంగా అలజడికి లోనవ్వకుండా చూడండి కనిపిస్తాడు ఆయన అలా మీరాబాయిని అనునయిస్తూనే ఉన్నాడు సుందరానందమూర్తి మాటలు మీరాబాయిని తాకుతున్నాయి ఆయన మాటల్లోని ధైర్య వచనాలు ఆశీర్వాదాలై ఆమెను ముంచెత్తుతున్నాయి ఒక చల్లని శీతల వాయువుతో ఆమె శరీరంలోని అణువులు చిత్ర విచిత్రంగా పరిభ్రమణాలు చేస్తున్నాయి కళ్ళ ముందు రంగుల లోకాలు వీణుల్లో మృదు మధుర గానాలాపన ప్రేమతో ఎవరో వీపును నిమిరినట్టు వెన్ను తట్టినట్టు శిరస్సు మీద చేయి వేసి స్పృశించినట్టు పురాతనమై శిథిలమవుతున్న శరీరం లోపల గర్భగుడి లాంటి హృదయం దాని దరిదాపుల్లో వెలుగుతూ ఉండే ఆత్మను మరింత ప్రదీప్తం చేస్తూ యుగ యుగాల ప్రేమతత్వంతో దానిని అభిషేకిస్తున్నట్టు అంతా అంతా ఆమెకప్పుడు ఆనందమే పరమానందమే సచ్చిదానందమే అవుతోంది మీరాబాయ్ తనకు తెలియకుండానే లేచింది తెలియకుండానే అడుగులు వేసింది గది దాటి బయటకు వెళ్ళింది ఆమె అచేతనంగానే కాకుండా ఆనంద స్వరూపినిగా ముందుకు నడిచి పెడుతుంటే రాధ ఆశ్చర్యంగా వెనకే వెళ్ళింది మీరాబాయ్ రెండు రోజులు ఏకాంతంగా ఇంట్లోనే ఉండిపోయింది ఆమెకు కుర్చీలో కూర్చున్న మంచం మీద పడుకున్నా కిటికీ తెరిచి వీధిలోకి చూసినా డాబా మీదకు వెళ్ళి ఆకాశం వైపు పరిశీలించినా అంతా కొత్తగా ఉంది అంతా నిత్యనూతనంగా కనబడుతోంది ఇంట్లోని ప్రతి వస్తువు అందంగా కనిపిస్తోంది ఆవిడకు తనను మరెవరి శరీరంలోకో పరకాయ ప్రవేశం చేసినట్టు అనిపిస్తోంది కాలం మాటలు రాని పసివాడిలా తప్పటడుగులు వేస్తున్నట్లు ఆపైన చంటి పిల్లవాడిగా మారి చంకనెక్కి గారాలు పోతున్నట్టు గొప్పదైన సంతృప్తి కలుగుతోంది ఆకాశం సూర్యచంద్రులు నక్షత్రాలు పంచభూతాలు తన ఇంట ఆప్తులై సంచరిస్తున్నట్టుగా పదే పదే అనిపిస్తోంది ఆమె కాఫీ కలుపుకునేందుకు మంచం మీద నుంచి లేచి డ్రాయింగ్ హాల్ గుండా పెడుతుంటే కిటికీ నుంచి డాబా మీదకు పాకిన గులాబీ తీగకు పూసిన చిన్న తెల్ల గులాబీ పువ్వులు కనిపించాయి ఆమె కిటికీ దగ్గరకు వెళ్ళి తీగల్ని ఆకుల్ని తాకి తన చూపుడు వేలితో పసిపాప చెక్కిలి మీటినట్టుగా తెల్ల గులాబీ పూలను పలకరించింది పువ్వులు తలలు ఊపుతుంటే మీరాబాయి తల కూడా ఊయింది ఆమె నిండైన ఆనందంతో వంటింటి గుమ్మం దాటబోతుంటే పక్కనే ఉన్న పెద్ద కుండీలో ఉన్న గులాబీ మొక్కకు పూసిన మల్టీ కలర్ పువ్వు శుభోదయం చెబుతూ క్షేమ సమాచారాలు అడుగుతున్నట్టు అనిపించి క్షణం ఆగిపోయింది పరమాత్మ ఆ పువ్వుగా ప్రత్యక్షమై తన దివ్య ప్రేమను కానుకగా ఇస్తున్నట్టు అనిపించింది ఆమె ద్వారా బంధం మీద చేయి వేసి లోపలికి అడుగు వేయబోతుంటే గుమ్మానికి అటుగా ఉన్న అద్దం కనిపించింది అనుకోకుండా ఆమె అద్దం ముందు నిలబడింది అద్దంలో ఆమెకు తన మొహం కనబడింది అద్దంలో తనెలా ఉంటానో తనకు తెలుసుననుకున్న మీరాబాయికి ఆమె మొహం ఆమెకే కొత్తగా సరికొత్తగా కనిపించింది మొహంలో నిండుతనం ఉజ్వలమైన కాంతి ప్రేమలో పునీతమైన శాంతి కాముకత్వాల కలయిక అయినట్టుగా ఉంది ఇంతలో వీధి తలుపు చప్పుడైతే ఆమె తేరుకొని గొల్లెం తీసి గుమ్మం ముందు నుంచున్న రాధని చూసి నవ్వుతూ రా రాధా అంటూ ఆహ్వానించింది ఎలా ఉన్నారు పిన్నిగారు ఊరుకు వెళ్ళాను కానీ దృష్టి అంతా ఇక్కడే ఉండిపోయింది అందుకే వచ్చేశాను ఈ రెండు రోజులు ఎలా గడిపారు అంటూ రకరకాలుగా ప్రశ్నించింది రాధా బాగా ఉన్నానమ్మా అద్భుతంగా ఉన్నాను అయితే అయితే ఇదంతా సుందరానందమూర్తి గారి ఆశీర్వాదం అంటూ రాధ మీరాబాయి మొహంలోకి ఒకటి రెండుసార్లు పరకాయించి చూసింది ఏమిటలా చూస్తున్నావు మీరివాళ అచ్చు మహాలక్ష్మిలా కనిపిస్తున్నారు నిజం హాల్ అంతా పరకాయించి చూసి మూలగా కుండీలో ఉన్న గులాబీ చెట్టుకు పూసిన పువ్వును చూసి ఎంత కాలానికి ఈ మొక్క పువ్వు పూసింది దీని గుణం ఏమిటో తెలుసా అండి ఇది మనలోని ప్రేమను పరమాత్మకు నివేదిస్తుందట అలాగే తిరిగి ఆయన నుంచి దివ్య ప్రేమను తెచ్చి మనకు అందజేస్తుందంట మీరాబాయి నవ్వేసింది రాధ అలా మాట్లాడుతూనే ఆవిడ కళ్ళల్లోకి చూసింది ఆమెకు మీరాబాయి కళ్ళల్లోంచి ఆలోచనల నుంచి హృదయం నుంచి ఏదో మహత్తరమైన అనురాగం జాలువారుతున్నట్టు అనిపించింది పిన్నిగారు అని రాధ ఆవిడకు ఎదురుగా కుర్చీ లాక్కొని కూర్చుంది ఏమిటమ్మా మీరు ఏ అనుభవాలు మూటగట్టుకున్నారు ఏ అనుభూతులు మీకు వరంగా దొరికాయి మిమ్మల్ని చూస్తుంటే రాధ మాట్లాడలేక ఆగిపోయింది పరమాత్మ ఎంతో నమ్మకంగా నేను నీతో ఉన్నానని చెప్తున్నట్లుగా ఉంటుంది ఆయన తాలూకు ప్రేమలో నేను తడిసి ముద్దవుతున్నాననిపిస్తుంది అంటూ ఆవిడ రెండు రోజులుగా తన అనుభవాలు చెప్తోంది ఎంత అదృష్టవంతులు మీరు ఆ భాగ్యం నాకు కూడా కలిగితే రాధ చటుక్కున మీరాబాయి కాళ్ళు తాకి కళ్ళకద్దుకుంది తన చేతులు రెండు మీరాబాయి చేతులలో కలిపింది అంతే ఆ తర్వాత తన కళ్ళు విప్పి మీరాబాయి కళ్ళల్లోకి ఒకటి రెండు క్షణాలు చూసింది అంతే అప్పుడు మీరాబాయిలో గూడు కట్టుకొని ఉన్న దివ్య ప్రేమ రాత పట్ల ఉన్న ఆప్యాయతతో అనురాగంతో నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది ఆపైన అది అడుగడుగున రాధవైపు రాధలోకి చొచ్చుకుపోసాగింది ఆ తర్వాత అది శక్తిగా రూపుదాల్చి వారిద్దరి నడుమ ఉన్న వారధిని చీల్చింది ఆ సమయాన మహత్తరమైన మహోన్నతమైన ప్రేమ ఏ శాస్త్ర పరిజ్ఞానానికి అర్థం కాని విధంగా ఇద్దరు మనుషుల మధ్య ఇటు అటుగా కాలానికి అందనంత వేగంగా తేజస్సుగా యాత్రించసాగింది కొన్ని నిమిషాలు గడిచాయి రాత నోటి వెంట అచేతనంగా భగవాన్ అనే మాట వెలువడింది ఆ మాటతో పాటే ఆమె లేచి తన్మయత్వంతో మీరాబాయ్ అక్కున చేరిపోయింది మీరాబాయి ఆప్యాయంగా రాధ తలనిమిరింది వెన్ను తట్టింది ఆ పైన ఆమె మొహం ఎత్తి ఆమె బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించసాగింది సరిగ్గా అప్పుడే రమేష్ తలుపు తెరుచుకుని లోపలికి వచ్చి ఒకరి కౌగిలిలో ఒకరుగా ఇమిడిపోయిన రాధని మీరాబాయిని చూసి మొదట ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత అత్త అతనిలో కోపం రేగింది అది ఆవేశంగా మారింది మీకు బుద్ధుందా ఏమిటిది రాధా ఇటురా అంటూ గబగబా ముందుకు వెళ్ళి రాధను మీరాబాయి నుంచి వేరు చేయాలని చూశాడు కాస్త అవస్థపడ్డాడు రాధ అచేతనంగా అతని వైపు చూసి ఆ తర్వాత మృదుమధురంగా ప్రేమమూర్తిలా నవ్వింది మీరు పెద్దవారు నా భార్యని ఇలా క్షుద్ర విద్యలతో లొంగ తీసుకుంటారా మీరసలు అంటూ ఏదో అనబోయి మీరాబాయి కళ్ళల్లోకి రాధ కళ్ళల్లోకి చూశాడు రమేష్ గొంతు నుంచి వాడిగా వేడిగా వచ్చే మాటలకు ఆనకట్టపడింది అతని ఆలోచనలన్నీ క్రమ మార్గంలోకి వస్తూ అతని అవి చైతన్యవంతమవుతూ ఆ పైన ప్రకాశమవుతూ సరికొత్త తలుపులు తెరుస్తూ హృదయానందాన్ని కలగజేయసాగాయి రమేష్కు తను ఏదో అవుతున్నట్టు కొత్త మనిషిగా మారుతున్నట్టు తెలుస్తోంది ఓ గొప్ప ప్రేమ తాలూకు అనుభవం ఎంత గొప్పదిగా ఉంటుందో అతనికి ఆ క్షణాన తెలిసి వస్తోంది మీరాబాయికి రాధకు తెలియకుండా దొంగచాటుగా వెళ్ళి విన్న సుందర రామ్మూర్తి గారి ఉపన్యాసం అతనికి చటుక్కున గుర్తొచ్చింది డివైన్ లవ్ అంటే అతనికి అప్పుడు ఎలా ఉంటుందో తెలియరాసాగింది ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే